తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో పి గన్నవరం మండల వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం వద్ద అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నియోజకవర్గంలోని ఇటీవలే జరిగిన పంచాయతీలలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ మహిళలను ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు మాట్లాడుతూ, భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి మహిళలను ప్రోత్సహిస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా మహిళలకు ఏ అన్యాయం జరిగినా వెంటనే చర్యలు తీసుకునే విధంగా దిశ చట్టాన్ని తీసుకొచ్చారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మండల శాఖ అధ్యక్షుడు నక్క వెంకటేశ్వరరావు, నగరం ఏఎంసీ వైస్ చైర్మన్ సాధనాల రమేష్, దొమ్మేటి దుర్గారావు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మరి పి గన్నవరం నియోజకవర్గ మహిళా సోదరి మండలందరూ కూడా పేరు పేరిన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మరి మహిళల పట్ల మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏ విధంగా మరి వాళ్ళని అభివృద్ధి చేస్తున్నారు, మీ అందరూ చూస్తున్నారో, అమ్మ ఊడి కాణించి వైఎస్ఆర్ ఆసరా కాణించి వైఎస్ఆర్ సేవిత కాణించి మరి వైఎస్ఆర్ బీమా కాణించి పాపు నేస్తం వరకు ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా లబ్ధి చేకూరే విధంగా మరి ఇంటింటికి కూడా మరి పెన్షన్ తీసుకురావడం జరిగింది. మరి మహిళలు కష్టపడకూడదని, మరి మహిళలందరూ కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందాలని మరి ఈ పథకాలన్నీ కూడా మహిళ పేరున పెట్టడం జరిగింది. అదే కాకుండా ఈవేళ మహిళా దినోత్సవం సందర్భంగా మరి మన హోమ్ మినిస్టర్ గారైన మరి సుచరితను గారు కూడా మరి మహిళా ఆవిడ్ని మరి హోమ్ మినిస్టర్ చేయడం ఘనత మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. అలాగే గిరిజన శాఖ మంత్రి, అలాగే మన డిప్యూటీ సీఎం అయిన మరి పుష్పవాణి గారిని కూడా మరి డిప్యూటీ సీఎం చేసిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. మరి పేద ప్రజలకి అన్ని విధాల సహకరిస్తూ మరి మహిళలందరూ కూడా అన్ని రంగాల్లో కూడా ముందుండే విధంగా ఈవేళ సర్పంచ్ ఎలక్షన్లో కూడా ఎక్కువ మంది మహిళల్ని మరి ఇక్కడ ఎన్నుకోవడం జరిగింది. మరి భారత రాజ్యాంగ ప్రకారం మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఏవైతే మరి రిజర్వేషన్ పెట్టారో ఆ రిజర్వేషన్ అనుగుణంగా మరి ఈవేళ పరిపాలన చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మహిళా దినోత్సవం సందర్భంగా మరి మన మహిళలందరం కూడా సన్మానం చేసుకునే ఈ విధంగా మరి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది మండలంలో. మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఇంతమంది మహిళలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు ప్రతి ఒక్క మహిళకి హృదయపూర్వక మన అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం.